గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ 29 ఓళ్ళ ఉన్న భూమి 29000 మంది 34000 ఎకరాలు ఇచ్చారు ఈ ఈ భూమిలో ఒక గజము కూడా వాళ్ళు దొబ్బడానికి వీలు లేక వాళ్ళు ఇయాల వైజాగ్ రాయదాని అంటున్నారు అంతేగాని ఏరే ఉద్దేశం కాదు ఇక్కడ ముందల ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు మన ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రేడింగ్ అన్న ఎక్కల్లో ఒక క్యాండిడేట్ ని ఎంఆర్ఓను అతను లోబర్చుకొని 3 ఎకరాలు చేశారు అన్నారు అతను ఒక్కని అరెస్ట్ చేశారు ఇంతవరకు ఇక్కడనే చేశారా దాని సీబీఐ కి అప్పచెప్పా అన్నారు ఇంతవరకు ఏం చేయలేదు కదా అట్నే ముంపు ప్రాంతం అన్నారు మా అమ్మ ఒక అమ్మాయి మరి ఛాలెంజ్ చేసింది నాకు అన్నారు 3 ఎకరాలు ఇచ్చారు 3 ఎకరాలు కాస్తాను రమ్మని ఒక్కళ్ళు సేకరించలేదు కదా అట్నే రకరకాల నిందలు వేసుకుంటా మన నామ్మడ రాంబాబు ఇక్కడ భూస్వాములు అంటున్నారు మా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇవాళ స్థానికంగా ఉండేవాళ్ళు 350 మందికే ఉంది పొలం అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళే కానీ ఎకరం 2 ఎకరాలు ఉంది అట్నే ఇక్కడ భూస్వామి అంటే అసలు ఎంత ఉండాలి ఓ 100 ఎకరం 200 ఎకరం 300 ఎకరం ఉండాలి కానీ ఇవాళ నీకు ఎకరన్నర కూడా లేదు కదా యావరేజ్ సార్ 29000 మంది 34000 ఎకరం అంటే ఎంత వచ్చింది ఎకరం మాదికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళందరూ భూస్వాములే కానీ వచ్చారు వాళ్ళకి ఆమరరావు బాబుకి అసలు బుద్ధి ఉందా ఆయన మాదిరిగా ఇది మొన్న మైనింగ్ ఏదో దోస్తున్నారని కేసు పెట్టారు ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఒక రైతు ఒక దారుణం చేశారనో లేకపోతే ఒక ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారాడ వాళ్ళు అన్యాయం చేసి ఒక అరేకరం ఎవరైనా రాపించుకున్నారనో లేకపోతే ఆర్టిపై చేశారనో అట్లాంటివి నిరూపించమను వాడు నిన్నగా మొన్న వేసింది మనం దీని మీద బుక్అప్ ఇది ఇది ఇదే కొండలు తోముకుంటున్నాడని ఏదో మరి కేసు వాళ్ళ మీద పడ్డాయా మా మీద పడ్డాయా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మేము సమాధానం చెప్పాలంటే మాకు సిగ్గుతనంగా ఉంది లేనిపోయిన నిందలు మా మీద వేస్తున్నారు అట్టే సెంటు స్థలం ఎత్తా అంటున్నారు వాళ్ళకి అసలు సెంటు స్థలం ఇవ్వడానికి ఇది ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడే దాని మోడల్ అంతా తయారైంది ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాస్టర్ ప్లాన్ ఎవరం కానీ అసలు 5-6 నెలల దాకా మాకే అర్థం కాల ఈ ల్యాండ్ పూలింగ్ అనేది వాళ్ళకి అసలు ల్యాండ్ పూలింగ్ అంటే తెలుసా ల్యాండ్ పూలింగ్ చెప్పంగా చెప్పంగా మాకు అర్థమై మేము ఇచ్చాం అట్టాంటి వీళ్ళు వచ్చి రాతలకి దాని మీద ఎన్నో నిందలేశారు అర్థం చేసుకొని ఇచ్చేసరికి ఛానల్ పట్టింది మాకే తర్వాత ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏం ఉండాలి ఎక్కడ ఏం చేయాలి అని వాళ్ళు నిర్ణయించి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు ఇట్లా ఒక సెంటు అంటే 50 గజాలు అసలు మాస్టర్ ప్లాన్లో 120 గజాలకి లోపు ఇల్లు కట్టడానికి అవకాశం లేదు మాకే సొంత భూములు ఇచ్చిన వాళ్ళకి మాకే అవకాశం లేదు 120 గజాల లోపల కనుకైతే మా మేము ల్యాండ్ ఇచ్చాము మా 120 గజాల లోపల పెడితే ప్లాట్ ఇవ్వాలి మాకు అట్లాంటిది 50 గజాలు ఇచ్చి మరి ఇక్కడ ఏం చేద్దాం అనేది ఎట్టిల్లు వచ్చింది అసలు సిఆర్డీ ప్లాన్ ప్రకారం మా ఎమ్మెల్యే గారు స్పందించి మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పే స్టేజ్ ఉంటే అది ఇంకో రకంగా ఉండేది ఆమె స్పందించక బాగా ఇదంతా అసలు ఎవరు తెలుసండి ఏడ ఒక్క రోజు కూడా రాలా 261 రోజులు ఎప్పుడూ రాలా అసలు వాళ్ళకి అసలు ఇవన్నీ తెలియవండి ఏదో ఒక నింద కొట్టి ఇక్కడ వాళ్ళకేను ఇప్పుడు భేదాలకను ఇక్కడ ఉండాలకి తగాదులు పెట్టి ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి దీన్ని నాశనం చేద్దామనే రంది తప్పితే ఏరే ఉద్దేశం వాళ్ళ కడుపులో లేదు అసలు రాలేదండి రాలేదు ఇక్కడ మొన్న ఒక్కరోజే వచ్చింది అది కూడా ఈ 260 రోజులకి మొన్న వచ్చే జగన్ గారికి పాలాభిషేకం చేసిందంట కౌలు డబ్బులు ఎవరు ఇవ్వండి అసలు ఎవరు ఏమైనా ఫ్రీగా ఇచ్చారా మాకు ఇవ్వాల్సినవి కదా దానికి పాలాభిషేకం చేయడం ఏందండి దానికంటే పిచ్చి పని ఉంది ఇంకా వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదండి వాళ్ళకి దొబ్బటానికి అవకాశం ఉండాలి ఏ గనుల్లోనో లేకపోతే ఏ ఇసుకలోనో ఎంతో కొంత వాళ్ళు చేతికి వచ్చేది ఉంటే వాళ్ళు ఆ పని చేసుకుంటారండి మిగతా పని చేయడం వీళ్ళ చేత కాదు అసలు ముందల వాళ్ళకి లాభం లేని ఏ పని చేయరు ఈ అమరావతిలో ఒక్క సెంటు కూడా వాళ్ళు కబ్జా చేయడానికి అవకాశం లేదండి ఇది ఒక 100 సంవత్సరాల నుంచి రెవెన్యూ నడుతూ వస్తుంది ఈ ఏరియా ఇక్కడ ఏమి పారం బాగులు ఇట్లాంటి ఇల్లు అసలు ఆ ప్రతి ఒక్క సెంటు కూడా వ్యవసాయం కింద కన్వర్ట్ అయ్యి ఉంది ఏ కొండ భూములను అయ్యన్న లేవు అందువల్ల ఏమైంది రెవెన్యూ బాగా స్టాండర్డ్గా ఉంది దానివల్ల ఇక్కడ ఒక్క సెంటు కూడా వాళ్ళు కబ్జా చేయడానికి కానీ దౌర్జన్యం చేసి లాక్కోవడానికి కానీ అవకాశం లేదండి దాని మూల కానీ ఇవాళ వైజాగ్ పోయారు లేదు ఇవాళ వైజాగ్ పోతున్నాం పోయాం అనేసరికి అక్కడ ఎంతమంది చెప్పారు వీళ్ళ మీద మా భూమి ఆక్రమించుకున్నారు అని ఒక స్వామిజీ వచ్చి చెప్పాడా ఒక పారిశ్రామికవేత్త వచ్చి నాదే ఆర్టిపై చేశారు వీళ్ళు ఇంక ముందర ఎన్ని చేస్తారనేది టీవీలో వచ్చిందేగా
మరి ఇక్కడ 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 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీకు ఎవరికన్నా ఒక్కలకన్నా ఇచ్చాడా? అప్పుడు ల్యాండ్ పూలింగ్ జరిగేటప్పుడు మా భూమి 4 ఎకరాలు ఉందయ్యా, మాది కబ్జా చేశారని ఎవరన్నా మీకు నోటీసులో తీసుకొస్తారు కదా, ఎవరు తీసుకొచ్చిన దాఖలాలు లేవు కదా. మరి అట్లాంటి తాను మీరు నాశనం చేయడానికి తప్పితే ఇదేమి బాగు చేయడానికి కాదు. మరి మా కొడాలని ఇక్కడి నుంచి అసెంబ్లీ తీసుకెళ్తా అంటున్నాడు. బూతులు మాకు వచ్చు, నేను తిట్టదలుచుకుని నేను నాకు అసలు బూతులు వస్తాయని దీ టీవీలో మాట్లాడబోకండి, రోతగా ఉంటుందని ప్రజలు చూసేటప్పుడు రోతగా ఉంటుందని నేను మాట్లాడను తొందరగా. చెప్పుకున్నా కానీ ఏ పడితే ఆ కేసులు పెట్టేసి కేసులో పోసిన తర్వాత ఏమవుతుంది అది వేరే విషయం. కానీ సమాజం చూసే వాళ్ళకి బూతులు తిడితే ఏమనుకుంటారు, వీడు మనిషి కాదురా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇవ్వాలి మంత్రులు, ఆయన అంటే అసెంబ్లీనే తీసుకెళ్తా అంట. ఏది వాళ్ళ తాత జాగీర్ తీసుకొచ్చాడు పెట్టి మాకు అసెంబ్లీ కట్టి ఆయన తీసుకెళ్తాడు, తీసుకెళ్ళడం ఇంకా ఇంకేం పని లేదు. ఎవరు కాళ్ళే మే ఏది నక్కను దొక్కినాడల్లా వేటగాడని వాళ్ళు ఇదివరకు అట్టుంది సామెత. ప్రతి ఒక్కడి బార్బార్ తోటలు తెస్తున్నా ఒక్కటి రాడు, ఇక్కడికి వచ్చి చదువుతాం మేము సమాధానం. ఇక్కడ రమ్మనండి వాళ్ళందరినీ, ఇప్పుడు అన్నాళ్ళు మొత్తాన్ని ఇక్కడ రమ్మనండి, నిరూపించమనండి, మేము నిరూపిస్తాం. ఎవడు ఒక్కటి రాడు ఇక్కడికి, ఏదో తోట వెళ్తారు చూసుకోండి అంటారు. మొన్న రోజా లాగడ రోజులు ఏముంది ఇలాంతా పేడాటి ఇట్లా ఉంది, మరి అది నిరూపించుకోవచ్చు వచ్చి రియల్ ఎస్టేట్ దారులు అన్నారు. అది కూడా రమ్మన్నాక మేము ఛాలెంజ్ చేసాం కదా, మా దగ్గర ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయని చెప్పాం కదా, రావచ్చుగా పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే ఇదో అసలు 261 రోజు పెయిడ్ ఆర్టిస్టు విద్యం చేయగలక, పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇంత ఎంత బాధలు ఉంటాయా, ఉండవు కదా. వాడికి రూపాయితో వస్తాడు లేదా పోతాడు, వాడికి ఇంకా ఇబ్బంది ఉంది. మరి అట్లాంటి రోజు ఆమె డబ్బులు తీసుకొని ఏదో యాక్షన్ చేసిద్ది, అట్నే వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటుంది. మరి మాకు ఎవరు ఇస్తున్నారు ఇవాళ కోర్టులకి? మా ప్రజలతోను కోటాని కోట్లు మీరు పెడుతున్నారు, కనీసం మీరు ఎదుర్కోవడానికి మేము పిటిషన్లు వేయాలి. వాటి కోసం ఎకరానికి ఎంతో కొంత బోగు చేసుకుంటుంటే వీళ్ళందరూ ఏదో బోగు చేసి ఇచ్చేస్తున్నారు, అనేది ఏదో వదంతు పుట్టిస్తున్నారని ఈ మధ్య వచ్చింది. మిమ్మల్ని ఎదుర్కోవడానికి నాయన మా మీరు ఖర్చు చేసేది కూడా మా సొమ్మైన మేము దాన్ని కాసుకోవడానికి మేము ఎంతో కొంత వదులు చేసుకుంటున్నాం, అంతేగాని ఏమి బోగు చేసి ఎవరికి ఒకరికి ఇవ్వట్లా. అది ఏమండి మా ఇక్కడ రైతాంగంగా అంత పూర్తిగా లోతుగా తెలియదు, ఏదో చెప్పు. ఇప్పుడు కొంతమంది లాయర్స్ దాంట్లో అనుభవం ఉండాలి, మనకి ఇచ్చిన చట్టం ఆయాలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు కూడా ఆ చట్టం దాని ప్రకారం మీకు వచ్చింది అనేది నమ్మకం చెబుతున్నారు. దాని ప్రకారం మాకు కూడా 100% వచ్చింది అనుకున్నాం. ఆయాల మా దగ్గర పొలం తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ మీకు ఇట్ట ఉందని కూడా చెప్పారు వాళ్ళు. అదే ఇవాళ వాళ్ళు చదువుతుంటే ఈ ఒక పాయింట్ ఉంది కాబట్టి మీకేం ఇబ్బంది లేదని చెప్తున్నారు కాబట్టి మాకు నమ్మకం ఉంది. దానివల్ల 100% మేము మాకే వచ్చిందని మేము నమ్ముతూ ఉన్నాం. అది ఈ కరోనా మాల కనుక లేకపోతే ఒకప్పుడు ఇవన్నీ బట్టల మీరు వచ్చి ఉంటారు కదా లోకడ. కరోనా ఇదంతా జయ అమరావతి జయ జయ అమరావతి.